లేదన్నా మన ముఖ్యమంత్రి గారి ద్వారా ఉదయగిరి శాసనసభ్యులైన శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంతో చొరవతో ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు ఆ వైద్య ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళు ఆరోగ్యం మన వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. అందుకోసం అని చెప్పి ఆయన చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ నియోజకవర్గ ప్రజలు ఈ మన వినిమూరు మండలంలో ఉన్న ఐదుగురికి ప్రస్తుతం ఇదివరలో కూడా సీఎం ముఖ్యమంత్రి సహాయానికి చెప్పులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురికి ఈ రోజున 104,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. దీనికి కృషి చేసిన మన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, దీన్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్న మన వినిమూరు పల్లాల కొండారెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున మనం దేవరశెట్టి మాధవీలత, భర్త కృష్ణ పెరుమాళ్ళు, అట్లాగే దేపూరు సుధాకర్ బాబు, సన్నపు సీతారామమూర్తి, పైడిమండ్ల మాధవ, సన్నపు నరసింహులు, శ్రీరామ్ శ్రీనివాసులు, పల్లపు రమణమ్మ, వైఫాపు రమణయ్య అనే ఐదుగురికి 104,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయానికి చెప్పులు పంపిణీ చేసి ఉన్నాము. దీనికి కృషి చేసిన గౌరవనీయులైన మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, దీన్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్న మన పల్లాల కొండారెడ్డి గారికి, ఈ లబ్ధిదారులు అట్లాగే అధికారులు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రజల ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కొండారెడ్డి గారు, అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన వారికి ఇన్ టైంలో ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. దానివల్ల వారి మన వైద్య ఖర్చులకి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దీనికి విశేష కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, పల్లాల కొండారెడ్డి గారికి మనం అందరం కూడా రుణపడి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం.